భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం మద్దుకూరు రెవెన్యూ డివిజన్ అయ్యన్నపాలెం గ్రామంలో రైల్వే నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే నిర్మాణ పనులను ఆపేయాలన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వెంటనే విషయం తెలుసుకున్న తహసీల్దార్ రైల్వే నిర్మాణ పనుల వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో నిర్మాణాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన స్థలం కంటే రైల్వే అధికారులు తమ భూములను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేయడంతో పాటు పోలీసులు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించి తమ పనులు నిర్వహించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉషా శారద, ఆర్ఐ ముత్తయ్య, రైల్వే ఇంజనీర్ సంజయ్ యాదవ్, రైతులు వాసు, అప్పారావు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. మాది పట్టా భూమి, రెండు ఎకరాలు నాలుగు కుంటలు మాకు పాస్బుక్లు మూడు తరాల నుంచి ఉంటున్నాయి. అది ఆ పాస్బుక్ అయితే కేసీఆర్ బుక్ కూడా వచ్చింది. మాకు భూమి అయితే లేదు, ఎకరంన్నారే ఉంది. పోయింది రైల్వేలో పారం పోకులు అంటున్నారు. నాకు నలుగురు ఆడపిల్లలు, ఇది న్యాయం చేయండి. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? మా భూమి మాకు చూపెట్టి మేము రైల్వే కట్టను పోసుకోమంటున్నాం. పోసుకోవటం అదే పారం పోకులు అని అంటున్నాం. మాకు రూపాయి డబ్బులు ఏటికి ఇయ్యలేదు. మేము పని ఆఫ్ చేసిన రైల్వే డిపార్ట్మెంటు డ్రోన్ సర్వేని ఆధారంగా దాన్ని రఫ్ సర్వేని తీసుకొని డబ్బు వచ్చిన జాగా డబ్బు వచ్చింది తక్కువ, మట్టి పోసింది ఎక్కువ. ఇదే మా రైతులు మేము అడిగేది, మట్టి తీయమని. మా దగ్గర తీసుకుంది నూట తొంభై ఆరు సర్వే నెంబర్లో 55 మీటర్లది మట్టి, 62 మీటర్లు మట్టి పోశారు. దయచేసి ఆ మట్టి తీస్తారా, లేదు మాకు ఆ డబ్బు ఇప్పిస్తారా? ఇదే మా యొక్క